बबलू माये। అయ్యా అసలు ఓనర్ వచ్చేసారయ్యా, నేరుగా ఫ్లాట్ కే వస్తున్నారంట. ఆ బబ్లుకి సుబ్లుకి తెలిసిందంటే రచ్చ రచ్చే. ఏంటి శాస్త్రి అలా బిగుసుకుపోయావు? షాక్ అయ్యావా? షేక్ అయ్యావా? దిస్ ఈస్ కాల్డ్ సర్ప్రైజ్. ఎలా ఇచ్చాను? అదిరిపోలే. సూపర్ సార్, మీరు గ్రేట్ సార్. రండి సార్, రండి సార్, రండి సార్. అంతవరకు చేస్తున్నాడు. ఏ హాయ్, దిస్ ఈస్ మూర్తి, తాడి పెద్దలు ఉన్నారు, ఫ్లాట్ ఓనర్. ఎవడి అసలు? పక్క ఫ్లాట్ ఓనర్. పక్క ఫ్లాట్ ఓనర్ ఇక్కడ ఏం చేస్తున్నారు? సారు ఫ్లాట్ చూడడానికి వచ్చారు. ఫ్లాట్ పదండి సార్. ఈ ఏసీ మొన్నే రిపేర్ చేయించాను సార్. అవును సార్. హలో రే, ఇల్రా సార్. ఓనర్స్ ఎక్కడ సార్? ఓనర్స్? మనకు ఉన్నది ఒక ఓనర్ కదరా. అదే ఓనర్, ఓనర్, ఓనర్ వచ్చారా సార్? ఒరీ నాకెందుకు తేడా కొడుతుందిరా, ఒకడేమో ఎండాకాలం రగ్గేసుకుని నడుచుకుంటూ వచ్చాడు. శాస్త్రి గారికి వెనకాల ఉండాల్సిన చేతులు సంకలో ఉంటున్నాయి. నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఒరే మర్యాద అడుగుతున్నాను, నిజం చెప్పు. ఆ రగ్గు కప్పుకున్నాయనేమి అసలు ఉండరండి. పెద్ద పనోడు సార్. పెద్ద పనోడు ఏంట్రా? అంటే నేను చిన్న పనోడు కదండి. సార్ నేను చెప్పానని చెప్పకండి. వాడికుంది అవును, పిల్లల్ని పరిచయం చేయలేదు. సుబ్బులు కాదు బబ్లు, బబ్లు కాదు సుబ్బులు. కాదు, నేను చెప్తాను బబ్లు. సుబ్బులు. హే, నైస్ మీటింగ్ యు గైస్. మీటింగ్ ఏం తక్కువలేదు. వన్ సెకండ్, చూసాను తీసుకో. ఆ బ్రో, జస్ట్ ఇప్పుడు రీచ్ అయ్యాను. ఏట్రా శాస్త్రి, సాది ముందుకు వచ్చింది. రాయంటి, నేను మీ ఫ్లాట్ ఓనర్ని. కాదురా, పనోడు రా. ఓ సారీ, పెద్ద పనోడు రా. సాతి మొత్తం వెనకెళ్ళిపోయింది. సుబ్బు, పేపర్ లీక్ అయిందా? లీక్ అవడవేటి, చినిగిపోయింది. ఇదిగో పిల్లలు, మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలి. ఆహా, చేస్తున్నారంతే. ఇదిగో బబ్లు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. కాళ్ళు కాదు చేతులే. ఆహా కామెడీ. ఇదిగో సుబ్బులు, ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకో. ఇవి చేతులే. ఇదిగో మీ ఇద్దరికి దండం పెడతాను. వాడు వెళ్ళేదాకా మీరిద్దరు భార్య భర్తలా యాక్ట్ చేయాలి. వాడు అసలే శాడిష్ నా కొడుకు. బ్యాచిలర్స్కి ఇచ్చానని తెలిస్తే సింపుల్గా పొడి చేసి టాటా చెప్పి వెళ్ళిపోతాడు. మీరు హెల్ప్ చేస్తున్నారు, మీరు హెల్ప్ చేస్తారు నాకు తెలుసు. మాకేంటి? ఏంటి? మరి మా విన్నపాలు, జున్నుపాలు కూడా ఇస్తాను. చాలు మీ అటకారాలు. ఏం కావాలో చెప్పండి. డబ్బులు. ఎంత? అతన్ని పలకరించిన ప్రతిసారి 1116 కావాలి. పలకరింపుకి 1116? ఏ వద్దా బబ్లు. ఎనారే అంకు. వద్దు వద్దు, నేను ఇస్తాను, నేను ఇస్తాను. ఓకే బాయ్, సారీ గైస్, చిన్న కాల్. ఏమనుకోకండి. అవును, మీరేం మాట్లాడరా? మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు? ఏదైనా మాట్లాడండి. హాయ్ సార్, ఐఎమ్ బబ్లు ఫ్రమ్ అనకాపల్లి. ఐఎమ్ సుబ్లు ఫ్రమ్ అనకాపల్లి. అంతేనా? అంతే ఏంటి సార్? వీఆర్ బబ్లు సుబ్లు ఫ్రమ్ అనకాపల్లి. 3 × 3116. అంటే మీరు స్టార్టింగ్ లో ఇచ్చిన షాక్ లో ఏదేదో మాట్లాడుతున్నారు. హౌ ఫన్నీ, హౌ ఫన్నీ. ఈ ఇల్లు నాకు చాలా సెంటిమెంట్ అయ్యా. పెళ్ళైన కొత్తలో మా వైఫ్ గిఫ్ట్గా ఇచ్చాను. అఫ్ కోర్స్ తను ఇప్పుడు లేదనుకోండి. నేను యుఎస్కి వెళ్లే ముందు మా జంట లాంటి జంటకి ఇల్లు రెంట్కి ఇవ్వమని చెప్పాను. ఎగ్జాక్ట్ అలాంటి జంటకే ఇల్లు రెంట్కి ఇచ్చాడు. బై ది వే, ఇల్లు చాలా నీట్గా ఉంచారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీకు అభ్యంతరం లేకపోతే నేను యుఎస్ వెళ్ళేంత వరకు మీ ఫ్లాట్లో ఉంటాను. అది మీకు అభ్యంతరం లేకపోతే. రోజుకి 5000. 5000 అంటే మీరు ఈ ఫ్లాట్లో ఉండడమే 5000 అంటున్నారు సార్? అదేంటి, అది 10000 కదా. 10000 ఫిక్స్.
శాస్త్రి నువ్వు కూడా ఫిక్స్ అనవయ్యా? ఫిక్స్. ఏంటి? ఫిక్స్ సార్, డబల్ ఫిక్స్. సార్ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి సార్, ఇక్కడ రేట్ పెరిగిపోతుంది. రేట్ ఏంటి అయ్యా? అబ్బా ఏదో ఒకటి సార్ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే గైస్, ఫిక్స్. ఇదిగో పేర్లు చెప్తే 1116 ఇవ్వను. మాట్లాడాలి, యాక్ట్ చేయాలి, నమ్మించాలి, అప్పుడు 1116 ఇస్తాను. లేదంటే ఏముంది, నా బతుకు గొయ్యే. ఏంటి శాస్త్రి, ఏంటో పట్టుకొచ్చావు? మీకోసం హోటల్ ఫుడ్ తీసుకొచ్చాను సార్. ఏంటి శాస్త్రి, అమెరికాలో ఎలాగో హోటల్ ఫుడ్ తింటున్నాను, ఇక్కడ కూడా హోటల్ ఫుడ్నా? ఇంటి ఫుడ్ పెట్టచ్చు కదా. అయ్యో మూర్తి గారు, మీకు ఏం కావాలన్నా చేసి పెట్టే బాధ్యత నాది. అసలు శాస్త్రి గారు ఎంత గొప్పవారంటే, నాకు వంట రాదని చెప్పి స్వయాన వాళ్ళ వైఫ్ ఇంటికి పంపించి వంట చేయించేవాళ్ళు. అవునా? సో మీకేం కావాలో చెప్పండి. ఇంకెందుకు లేటు, త్వరగా రెడీ చేయండి. శాస్త్రి ఏం కావాలో చూడు. అలాగే సార్. దీనికి అది సార్, పైన కూడా 10 ఫ్లోర్లు వేస్తున్నారు సార్. ఇందులో ఆ కొత్తగా వచ్చిన సెకండ్ ఫ్లోర్ టెనెంట్ ని పార్కింగ్ ఫీజ్ అడిగితే నేను ఇవ్వను, ఏ యదవకు చెప్పుకుంటావు చెప్పుకో అన్నారు సార్. అందుకని మీకు వచ్చి చెప్తున్నాను సార్. పార్కింగ్ ఫీ ఏంటి? పార్కింగ్ ఫీ కా సార్, పార్కింగ్ ఫ్రీ. అయినా అపార్ట్మెంట్ లో పార్కింగ్ ఫీ ఏంటి సార్, అంత యదవలా కనపడుతున్నానా? మళ్ళీ ఏంట్రా? ఆ ఫోర్త్ ఫ్లోర్ వాళ్ళు వాటర్ డబ్బులు కట్టమంటే నేను కట్టను, ఏ తుప్పాసోడి చెప్పుకుంటావు చెప్పుకో అన్నారు సార్. వాటర్ బిల్ ఏంటి? వాటర్ బిల్ కాదు సార్, డబ్బాలు సార్. వాటర్ లీక్ అయితే పెట్టుకుంటా కదా, డబ్బాలు సార్. అవును సార్. ఆడన్న మాటలకి నా కడుపు రగిలిపోతుంది సార్. ఆ థర్డ్ ఫ్లోర్ ఉండి మెయింటెనెన్స్ కోసం డబుల్ పేమెంట్ కట్టమంటే నీకు కట్టను, ఏ తుప్పాసోడికి చెప్పుకుంటా చెప్పుకో అన్నాడు సార్. నేనంటే అర్మాను సార్, నన్ను ఒక్క మాట కూడా అన్నివ్వడు సార్. బాగా కవర్ చేశారు వెళ్ళు. పక్కకు జరుగుతున్నాడు కదా, ఏమైంది అంటారా? మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అంట. ఓకే, లవ్ మ్యారేజ్ అంకల్. మీ పెళ్ళి ఎప్పుడు అయింది? నవంబర్ 2nd. సుబ్బు మన మ్యారేజ్ డే, నేను బర్త్డే అనుకున్నాను. అవును, ఇంట్లో ఏంటి, మీ మ్యారేజ్ ఫోటో ఒక్కడే కనిపించడం లేదు. అంటే లాక్డౌన్ కదా, ఫోటోగ్రాఫర్ దగ్గర లాక్ అయిపోయి. మీ ఇద్దరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేసుకున్నాం. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ లవ్ స్టోరీ చెప్పగలరా? లవ్ స్టోరీ అంటే సుబ్బు బాగా చెప్తు. కమాన్ సుబ్బు చెప్పు. కమాన్ చెప్పు చెప్పు. ఎదు ఉన్నాడు కదా, రోజు మా ఊర్లో బొచ్చుకుక్కలాగా హచ్చుకుక్కలాగా తిరిగేవాడు నా వెనకాల. అరే నీకు అక్క చెల్లెలు ఉన్నారా అన్నా గానీ సిగ్గు లేకుండా నా వెనకాలే తిరిగేవాడు. ఇంకా చెప్పాలంటే ఇక్కడి నుంచి నేను చెప్తాను, హచ్చుకుక్కలా వెనకాల తిరుగుతూ ఉండేవాడు కదా అంకుల్, నా లవ్ లో ఉన్న సిన్సియారిటీ తనకు తెలిసి ఆ తర్వాత నా వెనకాతరా కుక్కలాగా పందిలాగా నక్కలాగా తిరుగుతూ ఉంటే అప్పుడు ఏమండిందా? తిరుగుతూ ఉండేది అంకుల్. ఏముంది, ఇద్దరిది వేరు వేరే క్యాస్ట్. ఆ విషయం మా ఇంట్లో తెలిసింది, ఆటోమేటిక్గా మా ఇద్దరిని బంధించేశారు.
సో ఇంకా తర్వాత ఏం చేద్దాం అనుకున్న టైంలో తర్వాత ఇంట్లో చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకున్న టైంలో అది అది సుబ్బు చెప్తా తర్వాత హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చాక ఆ తర్వాత ఏమైంది? వచ్చాక శాస్త్రి గారు చెప్తారు. చెప్పండి శాస్త్రి గారు. వీళ్ళు నన్ను బుక్ చేశారండి. కమాన్ శాస్త్రి, కమాన్ చెప్పు. ఆ రోజు దీపావళి. ఓ, మా పిల్లలు కిందన చిచ్చుబుడ్లు కాల్చుకుంటున్నారు. ఆ వెలుతురులో రెండు సూట్ కేసులు కనపడ్డాయి. కొంచెం పైకి చూస్తే మెళ్ళలో తాలిబొట్టు, ఇంకా కొంచెం పైకి చూస్తే ఒక జంట. ఎవరా దగ్గరికి వెళ్తే మీలాంటి ఒక జంట అది. అందుకనే ఆ జంటకి ఫ్లాట్ రెంట్కి ఇచ్చారు. పెద్దల ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నారా? ఏం కాదులే, రేపు పాపబాబు పుట్టాడు అనుకో, వాళ్ళే కలిసిపోతారులే. అవును, ఇంత కార్యమైందే కార్యమా? జరగలేదు అంకుల్. బబ్లు, కార్యం జరగకపోతే ఎలా? జరగలేదు అసలు. ఎందుకు ఇప్పుడు కార్యం ఏంటి? నాకు ఇప్పుడే కావాలి అంకుల్, అది కూడా మీ చేతిలో జరగాలి. నాకు ఇప్పుడు కార్యం కావాలంతే. అంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఇంకా కెరియర్ డెవలప్ చేసుకోవాలి. సెటిల్ తర్వాతనే అవ్వచ్చు, ముందు నాకు కార్యం కావాలంటే. అంకుల్, మీరు అడగండి సార్ కార్యం. కావలేదు అనుకో, నోరు కుట్టేస్తా చెప్తున్నా. సెటిల్ అయిన తర్వాత కార్యం చేసుకుందాం బెస్ట్. సెటిల్ అవ్వడం ముందు ఇంపార్టెంట్, సెటిల్ అవ్వాలి అది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మూర్తి సార్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేయా? హ్యాపీ బర్త్డేయా? బో, డ్రెస్ బాగుంది. రే, ఈడేంటి చూస్తున్నాడు? ఇది పెట్టాలా, ఇది పెట్టాలా? బర్త్ హ్యాపీయా? వెళ్ళిపోతున్నారా బాబు? ఐ రియల్లీ మిస్ యూ గైస్. ఒక బ్యూటిఫుల్ కపుల్ని మిస్ అవుతున్నాను. వెళ్లే ముందు ఒక విషయం చెప్తాను. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లైఫ్లో కలిసి ఉండడం అంత ఈజీ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అదే ఒకరినొకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కళ్ళు మూసుకుని బతకేయచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారని, కలిసి ఉంటారని అనుకుంటున్నాను. ఎనీవే, టైం అవుతుంది, బాయ్. అదే ఒకరినొకరు అర్థం చేసుకుని స్టార్ట్ చేస్తే
లైఫ్ లాంగ్ కళ్ళు మూసుకుని బతికేయచ్చు. ఐ హోప్ ఒకరినొకరు అర్థం చేసుకుంటారని, కలిసి ఉంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము, పక్కా నచ్చుతుంది కూడా. సో డూ సబ్స్క్రైబ్ టు బాత్రూమ్ మాయా.